హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి గ్రిడ్ కంప్యూటింగ్, క్లస్టర్ కంప్యూటింగ్, ప్యారలల్ కంప్యూటింగ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనేవి చూసుకున్నాం కదా. సో మీకు ఆ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ ఆ వీడియోస్ అనేవి చూడొచ్చు. సో ఈరోజు మనం వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూసుకుందాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మనకి మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్ అండ్ యాక్సెసింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ రిమోట్లీ. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మన రీసోర్సెస్ అనేది వస్తుందన్నమాట. ఎందులో నుంచి అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ నుంచి మనకు వస్తాయి. మ్యానిపులేటింగ్ చేయొచ్చు, కాన్ఫిగరింగ్ అండ్ యాక్సెసింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్. ఇట్ ఆఫర్స్ ఆన్లైన్ డేటా స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్స్. మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయినా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కావచ్చు, డేటా స్టోరేజ్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్ ప్లాట్ఫామ్స్ ఇండిపెండెన్సీ. ఇదేంటంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అనమాట. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బీ ఇన్స్టాల్డ్ లోకల్లీ ఆన్ పీసీ. అంటే ఎందుకంటే మనకి ఇండిపెండెన్సీ అని అంటాం, ఇది మనకి ఇందులో సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదు ఇన్స్టాల్ చేయడం కోసం. సో దట్స్ ద రీజన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం ఇండిపెండెన్సీ అని చెప్తామన్నమాట. యాజ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ మేకింగ్ అవర్ బిజినెస్ అప్లికేషన్స్ మొబైల్స్ అండ్ కొలాబరేటివ్. There are certain services and models working behind the scene making cloud computing feasible and accessible to end users. అంటే మన ఎండ్ యూజర్స్ కోసం మనకి ఈ సర్టెన్ సర్వీసెస్ అండ్ మోడల్ వర్కింగ్ అనేది ఉంటుందన్నమాట, మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫాలోయింగ్ ఆర్ ద సర్వీసెస్, మనకి ఇందులో ఏమేమి ఉంటాయి? డిప్లాయ్మెంట్ మోడల్స్ అండ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో డిప్లాయ్ మోడల్ అంటే ఏం చేస్తామంటే, మనం డిప్లాయ్ మోడల్ డిఫైన్స్ ద టైప్స్ ఆఫ్ యాక్సెస్ టు క్లౌడ్. అంటే మనము ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు క్లౌడ్ నుంచి అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ అన్నమాట. మనకి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్. సో ఇలా మనము డిప్లాయ్మెంట్ క్లౌడ్ అనేది యూజ్ చేసుకొని ఇది యూజ్ చేసుకోవచ్చు. క్లౌడ్లో మనకి టూ ఉండే అన్నమాట, డిప్లాయ్మెంట్ మోడల్, సర్వీస్ మోడల్. డిప్లాయ్మెంట్ మోడల్లో మళ్ళీ మనకి ఈ మోడల్స్ వస్తాయన్నమాట. పబ్లిక్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఎలో సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు ఈజీలీ యాక్సెసిబుల్ టు జనరల్ పబ్లిక్. అంటే అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. ప్రైవేట్ అంటేనేమో సిస్టమ్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెస్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మాత్రమే ఇది క్లౌడ్ అనేది వస్తుంది అనమాట. ఇది పబ్లిక్లో ఏంటంటే ఎవ్రీ వన్ కెన్ సీ అనమాట. ప్రైవేట్లో అంటే అలా లేదు. ఇప్పుడు నేను ఏదైనా మా స్కూల్ గురించో లేదా కాలేజ్ గురించో చూసుకోవాలనుకుంటే ఓన్లీ నాకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, వేరే కాలేజ్ వాళ్ళకి యాక్సెస్ ఉండదు కదా. అలా కమ్యూనిటీ క్లౌడ్ అంటేనేమో ఎలో ది సిస్టమ్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెస్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అందరికీ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను మా కాలేజ్లో మాత్రం నేను ఒక్కదాన్నే చూసుకోవాలనుకుంటా, అదే వేరేది. ఇప్పుడు JNTUH ఉంది, మనకి JNTUHలో మ్యాటర్ రావాలంటే ఆల్ ది ఆర్గనైజేషన్ అన్ని కాలేజెస్ అనేవాళ్ళు JNTUHలో ఎవరెవరు చదువుతున్నారో అందరికీ మనం చూసుకోవచ్చు కదా మ్యాటర్. సో అది అనమాట మనకి. సో ఇది మనకి ఈ త్రీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటిదంటే ఇది మిక్చర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఇన్ విచ్ క్రిటికల్ యాక్టివిటీస్ అనేవి తీసుకుంటాము. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏం లేదు, మనకి పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మిక్స్ చేస్తే వచ్చేదే మనకి హైబ్రిడ్ క్లౌడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, సర్వీస్ మోడల్స్. సర్వీస్ మోడల్స్ ఏంటి ఏంటంటే మనకి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్వీస్ మోడల్స్. దీస్ ఆర్ కేటగరీస్ ఇన్ టు త్రీ బేసిక్ సర్వీస్ మోడల్స్. మనకి ఎలా అయితే డిప్లాయ్మెంట్ మోడల్ అనేది ఫోర్ మోడల్స్ ఉంటాయో, సేమ్ హ్యాస్ సర్వీస్ మోడల్లో కూడా మళ్ళీ మనకి త్రీ బేసిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే అది IaaS, PaaS, SaaS. అంటే క్లౌడ్ క్లయింట్ ఉన్నారు కదా, సో వీళ్ళు ఎలా ఉంటుందంటే SaaS అంటే సర్వీస్ హ్యాజ్ సర్వీస్ అనేసి చెప్పవచ్చు మనం. PaaS, IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాజ్ ఏ సర్వీస్, ఇలా ఉంటాయన్నమాట మనకి. సో మనకి ఏంటంటే ఇప్పుడు SaaS లో మనము CRM, ఈమెయిల్, గేమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక అప్లికేషన్ అన్నమాట. PaaS అంటే డేటాబేస్, వెబ్ సర్వర్స్, ఇది ఒక ప్లాట్ఫామ్. IaaS అంటేనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ప్లాట్ఫామ్ హ్యాజ్ ఏ సర్వీస్, సర్వీస్ హ్యాజ్ IaaS అది. సో ఇందులో ఏంటంటే ఇలా అప్లికేషన్ హ్యాజ్ ఎ సర్వీస్, ఇది AaaS, ఈ అప్లికేషన్ హ్యాజ్ ఏ సర్వీస్. ఇది PaaS అంటేనేమో ప్లాట్ఫామ్ హ్యాజ్ ఎ సర్వీస్, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాజ్ ఎ సర్వీసెస్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అన్నమాట మనకి.
ఇందులో సర్వీస్ మోడల్స్లో మనం ఈ త్రీ సర్వీసెస్ యూజ్ చేస్తాం అన్నమాట. అప్లికేషన్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ ఐఏఎస్ఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులోనేమో మనకి సిఆర్ఎం, ఈమెయిల్, గేమ్స్ వస్తాయి, డేటాబేస్, వెబ్ సర్వీసెస్ వస్తాయి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో. ఐఏఎస్ఎస్లోనేమో సర్వీస్ స్టోరేజ్ నెట్వర్క్స్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బెనిఫిట్స్ అనే ఫుల్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసుకుందాం. సో బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి ఏంటంటే, ఇక్కడ వన్ కెన్ యాసెస్ అప్లికేషన్స్ హ్యాస్ యూటిలిటీస్ ఓవర్ ద ఇంటర్నెట్. సో మనకి నేను యాసెస్ చేయాలనుకుంటున్న అప్లికేషన్స్ ఏవైనా, సో నాకు ఇంటర్నెట్ ఉందనుకో, నేను ఈజీగా యాసెస్ చేసుకోవచ్చు అనమాట. అవి వన్ కెన్ మ్యానిపులేట్ అండ్ కాన్ఫిగ్యూర్ ద అప్లికేషన్స్ ఆన్లైన్ ఎట్ ఎనీ టైమ్. అంటే నేను మ్యానిపులేట్ అయినా చేసుకోవచ్చు, కాన్ఫిగర్ అయినా చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆన్లైన్లో, అంటే ఆర్డర్ చేసుకోవడం అలా ఇలా. క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ ఓన్లీ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ టూల్స్ ప్రోగ్రామింగ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ త్రో పిఏఎస్ మోడల్, అంటే ప్లాట్ఫామ్ హ్యాజ్ ఎ సర్వీస్ మోడల్ ద్వారా మనము డెవలప్మెంట్ టూల్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. ఇట్ డస్ నాట్ రిక్వైర్ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్ టు యాసెస్ ఆర్ మ్యానిపులేట్ ఏ క్లౌడ్ అప్లికేషన్స్. అంటే మనము ఎనీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయ అవసరం లేదనమాట క్లౌడ్ కంప్యూటింగ్లో. మనం ఏదైనా యాక్సెస్ చేయాలన్నా, మ్యానిపులేట్ చేయాలన్నా కూడా క్లౌడ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఓవర్ ద నెట్వర్క్ ఇన్ ఎ మేనర్ దట్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ యాక్సెస్ టు ఎనీ టైప్ ఆఫ్ క్లయింట్స్. అంటే మనకి ఏంటంటే, క్లౌడ్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట నెట్వర్క్ పైన, ఇన్ ఎ మేనర్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఈ క్లౌడ్ సర్వీస్ అనేది మనకి ఈ నెట్వర్క్లో ఉండడం వల్ల ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అనేది ఎనీ టైప్గా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇట్ ఆఫర్స్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఇది మనకి సెల్ఫ్ సర్వీస్ అనేది, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అనేది కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ హై కాస్ట్ ఎఫెక్టివ్ బికాస్ ఇట్ ఆపరేట్స్ ఏ హై ఎఫిషియన్సీ విత్ ఆప్టిమమ్ యూటిలైజేషన్. ఇదంటే మనకి హై కాస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకనేసి అంటే మనకి ఇలా హై ఎఫిషియన్సీ ఉంటుంది, అంటే యూజ్ చేసేది మనం హై ఎఫిషియన్సీతో యూజ్ చేస్తాము. సో దట్స్ ద పర్పస్, మనకి ఇది హై కాస్ట్గా ఉంటుందన్నమాట. రిస్క్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అంటే సీసీ అంటే నేను షార్ట్కట్లో రాసేసాను క్లౌడ్ కంప్యూటింగ్ అనేసి. సో రిస్క్ అంటే ఏంటంటే, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కావచ్చు, లాకిన్, సెక్యూరిటీ ఆఫ్ లాకిన్, ఐసోలేషన్ ఫెయిల్యూర్. సో ఇలా మనకి రిస్క్ అనేవి ఉంటుందన్నమాట మనకి మొబైల్ కంప్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం మొబైల్ కంప్యూటింగ్ చూసుకుందాం. సో దీస్ ఆర్ ద సెక్యూరిటీ ప్రైవసీ, లాకిన్, ఐసోలేషన్ ఫెయిల్యూర్ అనేవి మనకి రిస్క్స్ అన్నమాట క్లౌడ్ కంప్యూటింగ్లో. సో మనకి ఇది ఓవరాల్ టాపిక్ అన్నమాట మనము చూసుకుంటే. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక అది మ్యానిపులేట్ చేయడానికోసము, కాన్ఫిగరింగ్ చేయడం కోసము హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ తోటి యూజ్ చేసేదాన్నే మనము క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తాము. దీంట్లో మనకి డిప్లాయ్మెంట్ మోడల్ ఉంటుంది, సర్వీస్ మోడల్ ఉంటుంది. డిప్లాయ్ మోడల్ అగైన్ డివైడ్స్ ఇంటూ 3 ఉంటాయి అన్నమాట, 4 ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ ఉంటుందన్నమాట. అండ్ సర్వీస్ మోడల్స్లోనేమో 3 సర్వీసెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ హ్యాజ్ ఎ సర్వీస్, అండ్ అప్లికేషన్ హ్యాజ్ ఎ సర్వీస్ అనేది ఉంటాయి అన్నమాట మనకి. సో ఇవి మన అడ్వాంటేజెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ రిస్క్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ మనం వచ్చేసరికి మొబైల్ కంప్యూటింగ్ చూసుకుందాం.